వెల్కమ్ బ్యాక్ టు కిష్కన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీ. ఇప్పుడు మనం వచ్చాము చామలమూడి. ముందుగా మనకు రైతులకు ఒక సలహాలు ఇవ్వాలనుకుంటున్నాము. ఆ సలహా ఏంటంటే, మొక్కలు ఎప్పుడైనా మన నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా మన మెయిన్ ఫీల్డ్లో ప్రధాన పొలంలో ఎప్పుడైతే నాటామో, నాటినప్పుడు కొన్ని మొక్కలు ఏమవుతుందంటే గ్రోత్ తగ్గిపోవడం కానీ, ఎటువంటి మందులు ఎన్ని మందులు కొట్టినా సరే రియాక్ట్ అవ్వకుండా గ్రోత్ తగ్గిపోయి మొక్కలు ఎట్లా పెట్టిన మొక్కలు అట్లాగే ఉండటం కానీ, లేదా వేరే అవస్థ అనేది వేరు పెరుగుదల లేకపోవడం కానీ, అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ ఏంటంటే, మామూలుగా అయిన మొక్కలు ఎప్పుడైతే మనకి ఒత్తిడి గురవుతాయి, నర్సరీని తీసుకొచ్చి డైరెక్ట్గా మనము మెయిన్ ప్రధాన పొలంలో నాటడం వల్ల ఏమవుతుందంటే, మొక్క అనేది స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురైపోయి మొక్క అనేది పెరుగుదల అనేది ఆగిపోతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, జింక్ అని మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. జింక్ ఈడిటీఏ ఫామ్, 12% ఈడిటీఏ ఫామ్ అని చెప్పేసి దొరుకుతుంది. మనం దాన్ని తీసుకొచ్చి స్ప్రే కానీ లేదంటే డైరెక్ట్గా కూడా నేలలో అప్లై చేయడం వల్ల, మనం కొట్టే ఎరువులు ఉన్నాయి కదా, ఎరువులు కలిపి జల్మడం లేదంటే నేమో డైరెక్ట్గా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే, మొక్క అనేది త్వరగా రియాక్ట్ అయ్యి స్ట్రెస్ నుంచి బయటకు కోలుకొని అనమాట మొక్క అనేది పెరుగుదలని స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మనము గ్రోత్ ప్రమోటర్లు అనేవి, గ్రోత్ ప్రమోటర్ ఏంటంటే మనకి మల్టీ న్యూట్రియన్స్ అనేవి, సూక్ష్మ పోషక ఎరువులు అంటారు. ఆ ఎరువులు అనేది మనము ఎప్పుడైతే మొక్క వేరు దగ్గర కానీ డ్రెంచింగ్ లాగా అంటే దాన్ని మొదట్లోకి వెళ్ళేంత వరకు కూడా మనము నీరు అనేవి ఒక మనము తీసుకు జగ్గుతో పోయడం వల్ల ఏంటంటే మొక్క అనేది వేరు వ్యవస్థ అనేది బాగుంది, మొక్క అనేది పెరుగుదలంతా కూడా బాగుంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మొక్క అనేది స్ట్రెస్ నుంచి అంటే ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మొక్క అనేది పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది.